హైనా. అడవుల్లో సింహం తర్వాత దానంత ప్రమాదకరమైన యానిమల్ ఏదైనా ఉంది అంటే అది హైనాల గుంపు. అండ్ ఇవే సింహాలకి ప్రధాన శత్రువులు కూడా. ఎందుకంటే హైనాలు సేమ్ సింహాలు తినే మాంసమే తింటాయి. సైజ్ లో లయన్ కన్నా చాలా చిన్నవి. అందుకే ఒక్కటి వస్తే ప్రాబ్లం కాబట్టి అన్ని ఒక్కటిగా వస్తాయి. గుంపులుగా వచ్చి వాటి మాంసాన్ని కబ్జా చేస్తుంటాయి. మీరు చూస్తున్న ఈ సింహం వాటి బయట నుండి బహిష్కరించబడ్డది. ఒంటరి సింహం. దాని మానాన్ని అది కష్టపడి వేటాడుకుని తింటుంటే హైనాల కంటపడింది. తర్వాత ఇది పరిస్థితి. దాన్ని తిననివ్వకుండా చాలాసేపు సింహాల వీక్ పాయింట్ అనే నడుం భాగంలో ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తుంటాయి. చివరికి అది ఆ మాంసాన్ని వదిలిపోయేదాకా ఇలా టార్చర్ చేస్తుంటాయి. లుక్ అట్ దిస్, ఇక్కడ రెండు సింహాలు ఉన్నాయి. ఎలాగోలా వేటాడి ఆ రోజుకు సరిపడా ఫుడ్ని సాధించుకున్నాయి. బట్ అసలైన ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది. గుంపులుగా వచ్చాయి. ముందు ఒక్కదానే టార్గెట్ చేసి టార్చర్ చేస్తాయి. అది పారిపోయింది. ఇంకొక సింహం ఉంది. పాపం అదెంతసేపు అని వాటిని అడ్డుకోగలదు. అందినంత తినేసి అది కూడా అక్కడ నుండి పారిపోయింది. ఎందుకంటే హైనాలు దాడి చేసినప్పుడు సింహాలకి పారిపోవడం తప్ప ఇంకో దారి ఉండదు కాబట్టి. ఇంకా ఈ మాంసం అంతా హైనాల సొంతం.